వ్యాపారస్తులు ఎవరైనా ఐక్యంగా ఉంటేనే వ్యాపారంలో ముందుకు వెళ్లగలమని, అదే ఉద్దేశంతోనే నూతనంగా టైల్ షాప్ యజమానుల సంఘం స్థాపించుకోవడమే కాక ఎవరికి ఏ కష్టం వచ్చినా హామీ ఇచ్చే జ్యోతుల రవి లాంటి మంచి వ్యక్తిని అధ్యక్షునిగా ఎన్నుకోవడం జరిగిందని మాజీ జడ్పీడీసీ బొబ్బరాడ సత్యబాబు తెలిపారు. సామర్లకోట మండల టైల్స్ షాప్ యజమానుల సంఘం ఆత్మీయ సభ ఎడిబి రోడ్లోని శ్రీ చెర్రీ ఇండస్ట్రీస్ అండ్ టైల్స్ గ్యాలరీ వద్ద అంగరంగ వైభవంగా జరిగింది. మాజీ జడ్పీడీసీ బొబ్బరాడ సత్యబాబు అధ్యక్షతన జరిగిన ఈ సభలో సంఘ అధ్యక్షునిగా శ్రీ చెర్రీ ఇండస్ట్రీస్ అండ్ టైల్స్ గ్యాలరీ యజమాని జ్యోతుల రవిని వ్యవస్థాపక అధ్యక్షునిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా అధ్యక్షుడు రవిని సంఘ సభ్యులు సత్కరించిన అనంతరం కేక్ కట్ చేసి అభినందనలు తెలిపారు. పట్టణ పరిధిలోని రాక్ సిరామిక్ టైల్స్ తో వ్యాపారాన్ని ప్రారంభించిన రవి ప్రస్తుతం అనేక కంపెనీల టైల్స్ ను సరఫరా చేస్తున్నారని, ఆయన ఆదర్శంగానే పట్టణంలో అనేక టైల్స్ షాపులు వెలిసాయని అన్నారు. అధ్యక్షుడు రవి మాట్లాడుతూ, వ్యాపారుల సంక్షేమం కోసమే ఈ సంఘం ఏర్పాటు చేశామని, టైల్స్ వ్యాపారంలో ఎంతో సంపాదిస్తున్నామని ప్రజల్లో ఉన్న అపోహ సరికాదని అన్నారు. అంతేకాకుండా కేవలం రాక్ సిరామిక్ టైల్స్ తో వ్యాపారం ప్రారంభించిన తాము ఇప్పుడు అనేక బ్రాండ్ టైల్స్ ను సరఫరా చేస్తున్నామని తెలిపారు. ఈ టైల్స్ అసోసియేషన్ సంబంధించిన బాధ్యతలు కదా కావాల్సింది, ఓనర్లో మంచిగా బిహేవ్ చేయడం కాదు, లాభాలు కూడా ఉన్నాయి. ఇక్కడ ఏం జరుగుతుందంటే, నా దేశంలో మట్టుకి టైల్స్ లో వేల కోట్లు లక్షల కోట్లు సంపాదించేస్తున్నారు అనుకుంటారు రౌటర్స్. నిజానికి చెప్పాలంటే ఒకనొక నేను వ్యాపారం చేసినప్పుడు ఆ డబ్బులు సంపాదించా, ఇప్పుడు ఆ డబ్బులు వీళ్ళు మాత్రం సంపాదించడం లేదు. నాకైతే భగవంతుదేవ మా తాత ఇచ్చిన ఎకరాలు కట్ట ఉండడం వల్ల నేను మధ్యలో వ్యాపారం వదిలేసా. వ్యాపారం చేసిన తర్వాత చాలా షాపులు వచ్చాయి. వచ్చిన తర్వాత జరిగిన విషయం ఏంటంటే, అడుక్కి రూపాయినా 2 రూపాయలు మాత్రమే మిగులుతుంది. అలాగే దాని తగ్గ కష్టాలు కూడా ఉన్నాయి. సేల్ ట్యాక్స్ వాళ్ళు కావచ్చు, ఇంకో డిపార్ట్మెంట్ కావచ్చు, ఫార్మాలిటీస్ అడగడం, అలాగే ఇక్కడ కొన్ని కొన్ని ఇబ్బందులు కలగడం, మేము అంత ఏదో డబ్బులు వేసుకుని వాళ్ళకి ఏదో ఫార్మాలిటీస్ సెట్ చేయడం, ఏదో నడుపుకుని పోవడం. బయటకు వెళ్ళగలిగిందంటే టైల్ షాప్ అనేది 100 కోట్లు సంపాదిస్తున్నారు, 1000 కోట్లు సంపాదించారు, భలే ఉంది అనుకున్నారు. కానీ ఇక్కడ మీకు ఇక్కడ 18 సోదరులు ఉన్నారు కాబట్టి భగవంతు దేవల్ల మా అసోసియేషన్లో ఉన్న అందరు టైల్ షాప్ ఓనర్స్ కూడా బాగుండాలి, అదేవిధంగా వ్యాన్ స్టాండర్లు కూడా బాగుండాలి, అదేవిధంగా మా జట్టులు కూడా బాగుండాలి. నా తరపున నాకు ఏదో పదవి వచ్చిందని కాదు, అందరూ బాగుంటే నేను బాగుంటాను తెలుసు, నేను ముందుకెళ్తాను.